हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु ओका स्पेशल रेसिपी तैयार चेयबोतुन्नानु रेसिपी चाला ईजी गा मनम ऐदु इंग्रीडियंट्स तोने मन चिन्ननाटि ज्ञापकालनु गुर्तु चेसे चिंतपंडु कैंडी अंडी इदी चाला ईजी गा एला तैयार चेसुकोवालो इप्पुडु मनम चूद्दाम चिंतपंडु कैंडी कोसम अनि चेप्पि नेनु कोद्दिगा चिंतपंडुनु तीसुकोनि दानि ओका 1 अवर् नानबेट्टुकुन्नानु అలా నానబెట్టుకున్న చింతపండుని మనం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో వేసుకొని దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇలా మిక్సర్ జార్ లో వేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక అరకప్పు వరకు बेल्लम वेसुकोवाली इला वेड़ मीदे बेल्लम मनम करिगिंचुकोवाली बेल्लम अनेदी पूर्तिगा करिगिपोवाली बेल्लम ई विधंगा पूर्तिगा वेड़ मीदे करिगिपोवाली बेल्लम इला करिगिपोयाक दींट्लो मनम चिंतपंडु पेस्ट नी वेसुकोवाली वेसुकोनी कलुपुकोवाली ఇలా చింతపండును వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి 5 నిమిషాల తర్వాత ఈ చింతపండు అనేది దగ్గరికి వచ్చేసి అలాగే కలర్ కూడా మారిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కారం కొద్దిగా salt అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకొని ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అలాగే అరకప్పు బెల్లంని తీసుకున్నట్లయితే మనకి ఒక 10 టు 12 చింతపండు క్యాండిలను చేసుకోవచ్చు 1 మినిట్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది చల్లారాక మనము స్పూన్స్ కి పెట్టుకోవాలి ఈ మిశ్రమం చాలా బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా తీసుకొని ఈ స్పూన్ కి పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు దీని మీద మనము ఒక ప్లాస్టిక్ కవర్ ని తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వెనక వైపు తిప్పుకొని ఇలా వ్రాప్ చేసుకున్నాక వెనక వైపు తిప్పుకొని ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి అంతే అండి ఇదే విధంగా మిగతా క్యాండిస్ ని కూడా నేను తయారు చేసుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ తో చింతపండు క్యాండీ రెడీ అయిపోయింది థాంక్యూ ఫర్ వాచింగ్ అండి మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।